నమస్కారం. ఈ న్యూస్ కి కొప్పల వెలవ రాష్ట్ర ముఖ్య నేతలు కునిరెడ్డి శ్రీనివాస్, తెంటు సత్యనారాయణ, నోకాల అప్పారావు తదితరులు, ఉన్నత విద్యా సేవా రాజ్యాధికారం ఏర్పాటు ముఖ్య ఏజెండ ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక సంఖ్య గల కొప్పల వెలమ రాష్ట్ర ముఖ్య నాయకులు రాష్ట్ర సంఘ ఏర్పాటుకు రాజమహేంద్రవరం స్థానిక హోటల్ షెల్టర్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కునిరెడ్డి శ్రీనివాస్, తెంటు సత్యనారాయణ, నోకాల అప్పారావు కె తాతారావు ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల నుండి కొప్పల వెలమ రాష్ట్ర ముఖ్య నాయకులు ప్రతినిధులు పాల్గొని రాష్ట్ర స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుకు రాష్ట్ర అడ్హాట్ కమిటీ ఏర్పాటు చేసుకున్నందుకు జిల్లాలు నియోజకవర్గాల కమిటీల ఏర్పాటుకు సమావేశం తీర్మించింది. సరే, ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏ చూసుకున్నా సరే మాకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనలో మా జనాభా మా సంఖ్య నిరూపించుకుందాం ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో సంఘం ఏర్పాటు చేసుకుని ఈ సంఘం ద్వారా మా కోరికలు ఏవైతే ఉన్నాయో మా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వానికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం సన్మార్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. నాలుగు భాగాలుగా ఉన్నారు, బౌలినాటి వెలమ, పద్మనాయక వెలమ, ఆది వెలమ. వీళ్ళలో కొప్పుల వెలమ ఇంచుమించు 20 లక్షల మంది ఆరు జిల్లాల్లో ఉన్నారు. ఎక్కువ మంది ప్రతినిధులు, అలాగే రాష్ట్ర స్థాయిలో చాలా మంది లీడర్స్ నాయకులు అందరూ ఉండడంతో, కానీ కొప్పుల వెలమకి ప్రాతినిధ్యం ప్రభుత్వ పరంగా ఈ మధ్య సన్నగిలుతుంది. ఆ నేపథ్యంలో కొప్పుల వెలమ అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఒక రాష్ట్ర స్థాయి సంఘం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో రాజమండ్రిలో ఆరు జిల్లాల నుంచి ప్రతినిధుల సమావేశం ఒక సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పిలిచేశారు. దీని తర్వాత దీని ఉద్దేశం ఏంటంటే ఒక ఈ మధ్య ప్రభుత్వం వారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ లో 9 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఒక గ్రేడ్, ఆ 10 లక్షల రూపాయలు అంటే 10 లక్షల జనాభా ఉన్న వాళ్ళకి ఇంకో గ్రేడ్ ఏర్పాటు చేశారు.